ఉన్నాను, ఆ మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు. మరేమైంది, మరేమైంది మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడు అరుగు, పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా, ఇక వేరే బ్రాండ్లు ఎక్కడ ఎక్కడా ఏవీ లేవు. సర్కారు ఏది అమ్మితే అదే తాగాలి, ఎంత అమ్మితే అంతకే కొనాలి. క్యాష్ అంటే క్యాషే, స్టేట్కు ట్యాక్సులు లేవు, సెంటర్కి ఇచ్చే ట్యాక్సులు లేవు. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు. సర్కారు అదే అమ్మాలి, ప్రజలు అదే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? శాండ్ మాఫియా అంతే, లిక్కర్ మాఫియా అంతే, మైనింగ్ మాఫియా అంతే. ప్రజల గురించి అక్కర ఉందా? ప్రజల గురించి ఆలోచన ఉందా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట, బటన్ నొక్కడానికే అప్పులు చేశారట. మీరు బటన్ నొక్కేది కేవలం 55 వేల కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2.5 లక్ష కోట్ల రూపాయలు. మిగతా 5.5 లక్ష కోట్ల రూపాయలు ఏమైంది, ఏమైంది డబ్బంతా? అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు? మన పెద్దలు. అలాగే ఉంది మన పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు, పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బు లేదు, మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు. ఏమైపోయినట్టు ఈ డబ్బు అంతా? మీ డబ్బు, ప్రజల డబ్బు ఏమైపోయినట్టు? అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదు ఇది. రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు, కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి. అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి, ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి. అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చబండకని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఉండాలి ఒక ప్రజానాయకుడు. మరి జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది, కానీ ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడూ ప్రజల మధ్యలో లేరు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, అక్కడే బ్రతికారు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం, సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం, దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమని ప్రజల తాకట్టు పెట్టడానికి సిద్ధమా? ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్ళు కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? 25 వేలతో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా ఫైల్ మీదనే తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఫైల్ మీదనే సంతకం పెడతానని చెప్పాడు. ఆ మాట పట్టుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఇక్కడ నిలబడి ఉంది. మీరు నమ్మండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ప్రత్యేక హోదా రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ, మీ పార్టీ, మన పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలన్నా, రాజధాని రావాలన్నా
మనకు ఏ మేలు జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు రుణమాఫీ జరగాలన్నా, పేదలకు ఇల్లులు కట్టాలన్నా, ఇవన్నీ జరిగినవి కాంగ్రెస్ పార్టీ వల్ల. రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మరొక్కసారి, ఇది ఎన్నికలు వచ్చే సమయం, ఇది ఎలక్షన్ల సమయం, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, అందరూ వస్తారు, డబ్బులు కూడా ఇస్తారు, మాకు ఓట్లేయండి అని అడుగుతారు. ఏమ్మా వస్తారా? వస్తారు కదా, డబ్బులు కూడా ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే. ఈ శాండ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి, అంతకంటే ఎక్కువే వసూలు చేయండి. కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ నిర్ణయం అయి ఉండాలి. ఎందుకంటే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది అమ్ముకునేది కాదు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీ ఓటు అమ్మకానికి పెట్టకండి. మంచి వాళ్లకు ఓట్లేయండి, మంచి పార్టీకి ఓట్లేయండి. మీరు చంద్రబాబు గారికి ఓటేసి చూశారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూశారు, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన మన రాష్ట్రానికి గాని, మన పోలవరానికి గాని, మన ప్రత్యేక హోదాకు గాని, మన రాజధానికి గాని చేసింది ఏమీ లేదు. అందుకే చెప్తున్నా, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి పార్టీ, మీ పార్టీ, మీరు ఆశీర్వదించండి. మనసు పెట్టి చెప్తున్నా, చిత్తశుద్ధితో పనిచేస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని, మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకుని మీ అందరూ ఇక్కడ వేచి ఉన్నారు, నిలబడ్డారు, నాకు నన్ను విన్నారు. మరొక్కసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మన కాంగ్రెస్ తోనే సాధ్యమో, అయ్య రూపము నడిచి వస్తుంది చర్మిలమ్మలా.